ఆ దుర్యోధనుడు భీముడు ఇద్దరు కూడా నా శిష్యులు గ్రాహిస్తమునందు వాడు తనుకుంటూ ఉంటే చూడలేను. కాబట్టి నేను మీ పక్షానారా అటు కౌరవ పక్షానారా నేను సరస్వతీ నది నది తీర్థమునకు పోతూ ఉన్నా, తీర్థయాత్రకు పోతూ ఉన్నా, కనుక నేను వాస్తవ యుద్ధానికి రానుమా అని చెప్పి వెళ్ళిపోయాడ. దుర్యోధను మీద అభిమానం లోపల, అభిమానం ఏమో దుర్యోధను మీద, కానీ శ్రీకృష్ణ స్వామి వారు పాండవుల పక్షాన ఉన్నందువల్ల అభిజానడానికి లేదు అవకాశం ఆయనకి. తమ్ముడు ఆయన ఒకటి తిరిగి వెళ్ళిపోయాడట రాజలోకములో. ఆ ఇద్దరు నాది బలరామ స్వామి రుక్మి ఇద్దరు మాత్రం మిగిలిపోయారట. మిగిలినటువంటి వారంతా కూడా ఇటో అటో చెడిపోయారట. జగత్తులో ఉన్నటువంటి యొక్క రాజులంతా సమయం తత్రాక్షుండు సంజీ రావించేట్టనియే అలా సన్నద్ధులై ఉన్నారు. రాజ్య సమయములో ఆ రాజ్య సమయమునందు సంజీవుని రావించి ధృతరాష్ట్రుడు ఎయ్యటిగా నున్నది అది ఎయ్యడు చేయునది గలది యవదీశులకు గయ్యాల దత్తుడై మేల అయ్యప్పుట లెత్తగాక ఎరియట్టుండె ఓ సంజయ ఏది ఎలా జరుగును అది ఎవడు చెప్పలేడు, దాన్ని ఆపేవాడు లేడు. కనుక ఇప్పుడు యుద్ధం ప్రాప్తించింది రాజులకందరికి. రాజులంతా యుద్ధరంగమునందు తావటం కూడా మంచి దేశమా, పుణ్యలోక ప్రాప్తి. రెండు ఇల్లు కురుక్షేత్రమున విరిసిన బుధగుప్తుని విశేషంపు కలవేని నెరింగింపు. ఆ రెండు వీళ్ళు ఉన్న ఏ సైన్యములు ఆ కురుక్షేత్రమునందు చేరిన తరువాత ఏమి విశేషములు జరిగినవో చెప్పవలసింది. సంజయుడిత్తను నకట కొడుకు మీద తప్పు వెచ్చదవు నీ మీది కొరత నీకు గానంగా వచ్చునే. ఎంతసేపు కొడుకు వినలేదు, వాడు చేశాడంటావు నీ తప్పు నీకు తెలియదయ్యా ధృతరాష్ట్రుడంగా. నీ వెరుగకుండ పరచనే ఆ తండ్రు పాండు సుతలాంగా. నీకు తెలియకుండానే చూడమాడారా, తరువాత అరణ్యములకు వెళ్ళటం అజ్ఞాతవాసం చేయడం ఇదంతా నీకు తెలియదటయ్యా. ఇప్పుడు లేని లేనిపోయినటువంటి యొక్క తప్పు కుమారుడు మీద పెడతావేమి? వార్తలు వినియదవేది వినువు. తప్పు లేదు అంటే మాత్రం ఒప్పుకోబడదు సుమా నీ ఎందు. కాకపోతే వార్తలు చెప్పమంటావా? చెబుతాను నేను. దుర్యాధనుడు దుశ్శాసన శకుని కన్నులతో విచారించి లూగుని పిలిచి నీవు అని పాండవులం గని వాసుదేవు సన్నిధి వేద పలుకులు మరి పురుషని మాటలు కరచి పుచ్చిరాంగా. సన్నద్ధమైన తరువాత దుర్యోధనుడు కాయక కరుని దుశ్శాసనుని శకుని సమకూర్చుకొని ఉలూకుని పిలిచి, ఉలూకుడు శకుని కొడుకు వాడు. ఉలూకం అంటే గొడ్లగోవ అని పేరు, గొడ్లగోవకు పేరు ఉలూకం అంటే. వాడి పేరు కూడా అదేనట. వాడిని పిలిచి ఆ పాండవుల దగ్గరకు పోయి మేము చెప్పమన్నామని చెప్పి ఇవో ఫలాని ఫలాని మాటలు ఇవి ఆడిరావయ్యా అని చెప్పి చెప్పి పంపించాడట. పని కొలువున సన్నసుతుందని దుర్యోధనుడు చెప్పగాదను నీ మించిన మాటలు కొన్ని గలవు విను అలుగక. ఓ ఎలా వెళ్ళి ఓ ధర్మనందన సభ చేసి ఉన్నాయట. రాజులంతా కూర్చుని ఉన్నారు ఆ గుడారమునందు. అక్కడికి పోయి చెప్పాడట, ఓ ధర్మనందన దుర్యోధనాదులు నీకు కొన్ని మాటలు చెప్పిరమ్మని పంపించినారయ్యా, అవి చెబుతారు నీవు కోపపడవద్దు. నీకు వెళ్ళవేలు నిన్ను నా బుద్ధిమంతుండు చెప్పుమని మా తులువ మాటలు ఎన్ని గలవు వాని నన్నింటి నను మాదమింతలేకయాడు. అంటే ఓ ఉలువు కూడా నీకు భయం ఎందుకయ్యా, ఆ బుద్ధిమంతుడున్నాడే దుర్యోధనుడు ఏమేమి మాటలు నిన్ను చెప్పమన్నాడు, భయం లేకుండా చెప్పు వింటాం మేము. అంటే ఉలూకుడు ఏమంటాడు, కయ్యంబులకు పెద్ద కాలమే పోచి పట్టి వచ్చింది గడు పరవశమునా. చాలా కాలం అరణ్యవాస అజ్ఞాత బాసాదులన్నీ అనుభవించి బాధలు పడి పూచి పట్టి నేటికి వచ్చినారు యుద్ధమునకు. సంజయ్తో మీద శంకలే కాడిన ఎక్కుడు మాటలు పెక్కుగలవు. సంజయ్తో ఏవి శంక లేకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్నవి సుమంగా. భూమి భాగము కోల్పోయిన ఎలుకకు ద్రౌపది పరచిన దైన్యమునకు తగ మంచి పంట వైతరీది బాహుబలత్త విద్యలు సూపనని తలంచి నిలువవలయ నీకు గలవారి నెలను గూర్చి మోహరించుకుని గడంగి
నడవు సమరమునకు వెడ జంకపోతే ఇంక తప్ప కొంకలేదు తనికి దొరువు. మేము ఆ యొక్క జోదమునందు ఓడించినామని ద్రౌపదిని పరాభవించినాము అనే మహాబాధ ఉన్నది. ఆ బాధతో వీరంతా ఇప్పటికి వచ్చినారు. కనుక నీకు కావలసినటువంటి వారిని అందరినీ కూర్చుకున్నటువంటి వాడవై జంకులేక యుద్ధమునకు రావలసింది గను. బలుడకు భీష్ముని చేతి బల్పు తోడు నంప చెలల వీట ఎందుకు రెండు భీష్ముని చేతను సకలంబు దక్క చేసి కొనుండి ఆ భీష్ముని యొక్క చేతి బలుపు ఆ ద్రోణాచార్యులే కాస్త విద్యా పాండిత్యము దాన్ని రుచి చూతుడుగాని రావలసింది. ఆ శ్రీకృష్ణ స్వామి వారి చేతిని మీ కార్యములన్నీ కూడా తీర్చుకోగలరు అని ఉన్నారు కనుక అలా తీర్చుకోండి. వారిద్దరు వాళ్ళ బాధం పడి అర్జునులకు బ్రతుకు వశమివి వారెల్ల నిరుంగని వీరుల బిల్యాత్మ శాస్త్ర విభవ సమృద్ధుల్లో వారి బాధి పడి ఏ బ్రతకటానికి అర్జునునికి సాధ్యపడదు సుమా. వారి దివ్యాత్మ కౌశలమంతా ఎవరికి తెలియండి కాదు అని భీమసేను చూచి అని భీముని చూచి వాయు పుత్రుడా ఇంద్రావుదునే దొస్సేను రక్తం బలి ఇంద్రావక సత్యం వేమింద్రావు మనం రాదు ఇంక తడవేమిటికి ఓ భీముడా దుస్సేనుడు నాడే దుశ్శాసనుడు పగలగొట్టి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేసినావు గనుక తాగలిగితే రావచ్చి తాగవయ్యా ఇప్పుడు అని సయ్య సాటిని చూచి అర్జునుని చూచి వినుము గాంధీవమను ఒక విల్లు తాకి పడవు కలిగి కృష్ణుని తోడి గూడుకొని వచ్చుడై నిరుంగుదు. తాటి పడవు విల్లు ఒకటి పెట్టుకున్నావు నీవు గాంధీవాణి. తరువాత శ్రీకృష్ణ స్వామిని ఒకటి సహాయంగా తీసుకున్నావు. మాయలు నింద జాలములు మాధవుడిందును కొన్ని వన్ని నన్ను వాడి పురద్దులు ఎప్పుడు నవారని నీ వెటులాడితే వేయి నేల పాత్రులు విష్ణులు నేపటి వేలు వచ్చినని చేయదు మేము కయ్య ఒక చీరి సంపద పంచి ఎత్తుమే. కనుక ఎందుకు ఆ గాంధీవం అంత ఎత్తులు పెట్టుకున్నందు వలన ప్రయోజనము లేదు. నీ శౌచ పరాక్రమము లేవద్దు చూపవలసింది. ఆ శ్రీకృష్ణుని యొక్క ఇంత జాలములున్నాయే ఆ మాయరేఖ పని చేయూసు. ఇక్కడికి మా సభలో వచ్చి కూడా చాలా మాయలు చేసినాడు కానీ మేమేమీ లెక్క చేయలేదు కనుక మీకు ఒక్క కించిత్ అయినప్పటికీ పంచి ఇచ్చేది లేదు భూమి గాని సంపద గాని. అనిన భీమార్జున నహుల సహదేవులుండరులను ఓతుతూ ఆసనంగులు చెలింప మగంగులు జేవురింప క్రోధాయంత చిత్తులయ్యున్నాంగా. ఈ మాటలు చెప్పేసరికి ఆ భీమార్జునున్నారే మహాకోపం వచ్చిందిట. ఎర్రనైనవి నేత్రములు తట 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 అదిర్నవి గండములు ఆసనములు చలించిపోయినవి. కనుమని నవ్వుతూ నారాయణుండులు కునకెత్తనియే అంటే నవ్వుతూ ఆ నారాయణుండి ఏమంటాడు లూకునికి నీవు సుయోధనుతో ఎల్లవారు విననెత్తను. బోవులు కూడా నీవు పోయి సుయోధనాదులతో అందరూ వినుచుండగా మాట్లాడవలసింది ఏమిటి అంటే పవర మెల్లి బరుదవై పరుసనంబు కలిగి సావు సావక తొలగరాదు. పవర మెల్లి రేపే యుద్ధం ఆరంభం అని చెప్పవయ్యా ఆ దుర్యోధనుతో. కనుక రమ్మను వచ్చి చావు రావటం చావటమే ఇక అందులో సందేహమేమి లేదు కనుక అలా చావుమని చెప్పు ఆ దుర్యోధన్ని. కృష్ణ సారథి కంబకు జిష్ణురథము తొడరి నీవెందు వచ్చిన తోన ఆ కృష్ణ సారథికి ముందు కృష్ణుడు సారథిగా ఆ అర్జునుడు రచకుడుగా బయలుదేరినటువంటి శ్వేతాస్త్రములున్నాయి. గాంధర్వాస్త్రములు కట్టిన రథము నీవు ఎక్కడికి పోయినప్పటికీ నిన్ను విడువలసుమా. ఏ లోకానికి పోయినా నిన్ను పోయి నీ వెంటబడి సంహరించి వచ్చును. రెచ్చలు రజ్జదు వాడే మత్త గజాయత బలుండు మారుతి అని దుర్వృత్తుడకు దస్తసేను నెత్తురము రక్షితావు నీ ఉందోడ. వట్టి మాటలు పలికేవాడు కాడు సుమా భీముడు. ఎందుకు తొందర సమీపంలోనే ఉన్నది
నీవు చూస్తూ ఉండగా దుశ్శాసనుడు రొమ్ము పగలగొట్టి రక్తం తాగుతాడు సుమాభీముడు అని ఎట్లు హరి పలికిన అనంతరం యజ్ఞనందు లూకునకెట్టనియే. ఆ తరువాత అర్జునుడేమంటాడు లూకునకు, వారు గలరు వీరు గలరు కోరికినని చెప్పు తీవు బంగారు మీ వారిని మిమ్మును రేపు కదా రూపేర్పడగ దూచదంగిత వసుతాంగా. ఓ కూడా వారున్నారు మాకు వీరున్నారు అని చెప్పి చెప్పడమే తప్ప మీకు స్వయంగా స్వయంగతమైనటువంటి శక్తి లేదు. ఆ భీష్మద్రోణాదుల యొక్క ప్రాపు చూసుకొని మాట్లాడటమే తప్ప కాని మీ వారి బలమంతా రేపు చూస్తాము సుమంగా. తన భుజి శక్తి లేక ఎదు తప్పమయూది పరాక్రమింపు వచ్చిన నటి శల్యుడే. తనకు సొంత బలం లేకుండా ఇతరుల మీద ఆధారపడి వచ్చిన వారి బలం ఎంత వరకు ఉపయోగించును. కుల విశిష్టిన సౌర దురుద్ధునాయి భీష్ముని నసుగొల్పి సేనలకు ముచ్చట వీవని యొప్ప చేసి. మహాబంప మిత్రుడు మహానుభావుడు వృద్ధుడు ఆ భీష్మునికి పట్టాభిషేకం చేసి ఆయన్ను ఉడ్డించి ఈతను తలపెట్టి చంపగన చూచి సుయోధను ఎంతనే ఉపజేసి మా మీద ప్రేయసక దోస్తున్నాడు కాని చంపుకొన చూచు భీష్ముని కూడా చంపుకోవటమే తప్ప భీష్ముడు బ్రతికిపోడు. తన తలపెట్లు భీష్ము భుజ తత్వము లోకము కంటిని ఎప్పుడీ తని నొక భంగి నన్నుకొని నప్పుడు సావున కంతునున్న వాడనే అతని తొలి ముద్ద గొంతుము. కావున మొట్టమొదటిగా మేము తీసుకునేదే భీష్ముణ్ణి సుమా తొలి ముద్ద మొదటి ముద్ద సుమంగా. అతని వెంటి తోడులందును ముదుమప్పు సోత సుతు తోలుతు మనంతటి నాశమాలడు. భీష్ముడు అయిపోయిన తరువాత ద్రోణాచార్యుడు ఆయన అయిపోయిన తర్వాత కర్ణుడు ఈ ముగ్గురు అయిపోయిన తరువాత ఇక జయించగలము అనే ఆశ తీరిపోతుంది సుమా మీకు. అనుజుల తనుజుల సావులు కనుగొని మరి తాను భీము గన చే నెలగూలిన ఎప్పుడైన దుర్యోధనుడు మదిన్నలతుగా అక తన దుష్కృతములు. అనుజులు తనుజులు తమ్ములు కుమారులు సర్వ సైన్యములు అంతా చెగిపోయిన తరువాత భీముని ఎక్కకి తాదండం చేత తాను తాడు విరిగి భూమి మీద పడి తన దుష్కృతములు అప్పుడు తలంచి ఏడవలసి అది ఎట్టుండి నీవు ఏకపోయి రేపు కదయ మీ రాజుంగలనికి నడిపింపుమని కనుక పోయి రేపే యుద్ధమని చెప్పి బయలుదేరదీసి పంపించవయ్యా వారికి చెప్పి అప్పుడు తమ్మనన్న నుండు లూకునకు తాంబూల ఆభరణాదులిచ్చి వీడు కొలిపి రా రావయ్యా ఆ దూతగా వచ్చావు మహాపురుషుడు రా అని చెప్పి ఆ ఆభరణములు వస్త్రములు తాంబూలము మొదలైనటువంటివన్నీ పళ్ళెములు పెట్టి ఇచ్చి సత్కరించి అలా ఉన్న విషమా రెండు వీళ్ళు స్కంధావారములు అని చెప్పి చెప్పగా ధృతరాష్ట్రుడు సంజీవుడికి ఏమంటాడు వినుము హరి తోటగల యజ్ఞను గెలువన తీసుతునకు తప్పుడునే ఆ పని నిలుపు ములుగుని చెప్పిన మాటలకేమే అనిది పెదపకులు హరితో కూడినటువంటి శ్రీకృష్ణ స్వామి వారితో కూడిన అర్జున్ని కృష్ణుడు జయించగలయ్యా. సరే డక్కా ఉండని తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది. అంటే ఏమంటాడు సంజయుడు అయ్యులూకు పలుకులన్నీ విని భవ తనయు తోట నెత్తులని భీష్ముడు. అవులూకుడు వచ్చి చెప్పినాడు ఇలా అన్నాడు సుమా భీముడు ఇలా అన్నాడు అర్జునుడు ఇలా అన్నాడు సమ్మరాజేమో ఈ పని చేసినాడు శ్రీకృష్ణ స్వామి వారు ఇలా చెప్పినారు అని చెప్పి చెప్పగా అవన్నీ విని భీకుడు ఏమంటాడు నీ యొక్క కుమారునితో ఏదు కలిగ వెలువనేటికి సేనల కాదు నీవు మెత్త కౌరవేంద్రంగా. నేను ఉండగా నీకే మీ భయం లేదయ్యా దుర్యోధనుడా సమస్తమైన సైన్యములన్నీ అన్నిటినీ నేను రక్షిస్తాను కదా. నడిపింపక బడిపింపక నెడమొడువై కలిగినప్పుడే స్వరూపకనే గడనెత్తునాథకు కడిమి నీ సైన్యమునకు ఔషధగాదే. కాబట్టి ఎటువంటి ఆపద సమయంలో కూడా నేను అడ్డుకొని సర్వ సైన్యాన్ని యావత్తు గౌసిన గదా ఇలా రక్షించును శరీరమును ఆ ప్రకారంగా నీ సైన్యమును రక్షించదను. గురురాజిత్తును అంటే గురురాజు ఏమంటాడు దుర్యోధనుడు నీ అంటు వారి ఎందంగా
మంగళ్యంగల మానుసుల విశేషంబులు జెత్తాయత్తమ్మక చెప్పుము నీయదు గనియవీయులేవు నెక్కపు తరముల్లా. అయితే స్వామి మన పక్షమునందున్నటువంటి యొక్క యోధులున్నారు, వీరు అవతల ఉన్న పక్షములో అవతల పక్షములో ఉన్న మహాయోధులు, వారి యొక్క తారతమ్యములన్నీ కూడా చెప్పవయ్యా, నీకు తెలియజేది లేదు. అనవుడు నీ వట్టు ఎట్లడిగిన వినియోగకుండ తగదు విను మేర్పడా నెలను నున్న రూపు చెప్పెదా మన వాదల వాది వాది మానముల నీవు అడిగినావు గనుక తెలిసి చెప్పకుండా ఉండటానికి వీలు లేదు గనుక చెబుతాను వినవయ్యా. అవతల యువతల ఉన్నటువంటి మహాయోధుల యొక్క తారతమ్యములు నీ వటి రథుడవు. ముందు మన యొక్క సైన్యంలో చెబుతూ ఉన్నాను, నీ వతి రథుడవు. వీళ్ళతో రాసులు ఏది యోధుల్లో ఏమిటయా అంటే రథం వేసుకుని ఆ యుద్ధం చేసేవాడు రజకుడు అంటారు. ఏనుగు మీద చేసేటటువంటి వాళ్ళు అది వాళ్ళు వాళ్ళతోనే చేయాలి యుద్ధం. ఇక గుర్రముల మీద ఉండి చేసేవాళ్ళు ఆ గుర్రపు దళములతోనే చేయాలి. కాలుబలం ఉన్నది కాలుబలంతోనే చేయాలి యుద్ధం. అయితే ఒక్కొక్కసారి చెరదేగి మొత్తాన్ని అవతూ నలుగుతూ ఉంటారు. ఎది వీళ్ళంతా ఎదురు తిరిగి వచ్చి మోహరించినప్పుడు, ఊరికే మాత్రం పోయి వాళ్ళ మీద పట్టడానికి వీల్లేదు, వాళ్ళంతా మోహరించినప్పుడు మాత్రం ఇక కాలుబలము లేదు, ఎరుగులు లేవు, గుర్రము లేదు, అందరు నరకటమే. దాంట్లో ఆ రజకుల్లో క్లాసులు ఏమిటయా అంటే రజకుడు రథం మీద యుద్ధం చేయగలిగినటువంటి వాడు రజకుడు. దానికి తక్కువ వాడు రథం మీద యుద్ధం చేయలేనటువంటి వాడు ఏనుగు. ఏనుగు మీద కూడా ఉండి చేయలేనటువంటి వాడు గుర్రం. ఆ గుర్రం మీద కూడా చేయలేనటువంటి వాడు కాలుబలం, నరకే వాళ్ళు. ఇది అది పద్ధతి. ఆ రజకులు నారే రథముతో యుద్ధం చేసేటటువంటి రజకుల్లో క్లాసులు ఉన్నాయ్యా. ఏమిటా అంటే రజకుడు, సమరథుడు, మహారథుడు, అతిరథుడు, అతిరథ శ్రేష్ఠుడు అని ఈ క్లాసులు డిగ్రీలు. వాళ్ళకంటే వాడు గొప్పవాళ్ళు అని. అందులో నీవు అతిరథుడవు. నీ తమ్ములందరూ సమరథ శ్రేష్ఠులు సమరమునకు. నీ తమ్ములు నారే వారంతా సమరథులు. నన్ను నేను చెప్పి కొనక నేరా నా ఎత్తర మీరు రుంగుదురు. కానీ నన్ను నేను చెప్పుకోకూడదు, ఆత్మ ప్రశంస అంటారు గనుక నా విషయాన్ని నేను చెప్పకూడదు. మీర మీకు అందరికి తెలిసే ఉన్నది నా సంగతి. భోజాగ్రని కృతవర్మ అతిరథుండు. భోజాగ్రని ఉన్నాడే కృతవర్మ అతిరథుడు. దృఢవేటి ఆ తండ్రు ఎంతటి పని అయిన కైకొని. చాలా గొప్పవాడు, ఎంత పదైనా చేయగలడు ఆ కృతవర్మ. శల్యుడు అతిరథుండు. శల్యుడు ఉన్నాడే మత్తపతి, ఆయన అతిరథుడు. వాసుదేవుతో ఆటలు రవిడిచే యొక్క శ్రీకృష్ణ స్వామి వారి మీద ఉన్నటువంటి యొక్క ద్వేషం చేత అల్లుర్ను కూడా మేనల్లుని వదిలి నీ పక్షాన ఏదినాడు సుమాశల్యుడు. భూరిశ్రవుడు నాడే అతను అతిరథుల్లో మొదలు, చాలా గొప్పవాడు అతిరథుల్లో. సైంధవుడు మహారథుడు. సైంధవుడు మహారథుడు అతని ద్రౌపదికి పెనపద పరిచితి కొంతి అరణ్యములో ఉండగా ద్రౌపది కొరకు పోగా పాండవులు తన్ని వదిలిపెట్టినారు. ఆ కారణం చేత పోయి తపస్సు చేశాడు పాండవులను జయించవలను అని. కంభోజు రాజుకు సుదక్షిణుండు సమరథుండు. కంభోజు దేశాధిపతి అయినటువంటి సుదక్షిణుండు సమరథుడు. మాహిష్పతిపతి నీలుండరథుండో. మాహిష్పతి రాజపతి అయిన నీలుడు నాడే వాడు అర్థరథుడు. అవంతి దేశాధీశులకు విందాది విందులు అర్థరథులు. అవంతి దేశాధిపతులైనటువంటి విందాది విందులు అర్థరథులు. త్రిగర్తపతులు తోడం ముట్టు లేవురు మహారథులు. త్రిగర్త దేశాధిపతులు నాడే వారు ఐదుగురు కూడా మహారథులు. సమరథుడు బిరుద లక్షణ కుమారకుడు. లక్షణ కుమారుడు నాడే ఆయన సమరథుడు. మహత్వలుండు సమరథుడు. బృహత్పరుడు సమరథుడు. దండధారుడు సమరథుడు. దండధారుడు సమరథుడు. అతిరథోత్తముడివి.
కిరీటియందు మేటి కృపుడు. ఆ అతిరథుల్లో అగ్రేసరుడు అతిరథ శ్రేష్ఠుడు మా కృపాచార్యులు. శకుని విను సమరథుడు. ఆ నీ మేనమామ ఉన్నాడే గాంధారపతి ఆయన సమరథుడు. ఆత్మవిదుండు బాహుభరుడామ గండీవితో పురుడిం పందకు వాడు. వరం వల్ల పుట్టినటువంటి వాడు మహాపురుషుడు అత్యత్థామ ఉన్నాడే ఆ అర్జునుడితో సమానుడు. వీరికన ఈ భూలోక సంచారులు ఎవరు లేరు. అతనికి సమానుడు జగత్తులో ఎవరూ లేరు. అతిరథోత్తముడు ద్రోణాచార్యుడు. ఇక ద్రోణాచార్యులు వారు అతిరథోత్తముడు అతిరథ శ్రేష్ఠుడు. అందలి ఇందలి విలుకండ్రికెల్ల గురుడు. అవతల ఉన్న పాండవ పక్షములో ఇట ఇటు మన పక్షములో ఉన్న విలుకాండ్రికందరికి గురుడు. హితుడు నీకెంత నేర్చిన మనలి కందదరిని తమరిన ఎత్త బృందు. నీకు హితుడు కాబట్టి అతను పేర్చినాడు అంటే విజృంభించే సమస్త సైన్యములన్నీ నశించిపోవును. వృద్ధని ఇతని భావింపరాదనిలోనంగ విస్మరణంబు భంగి చూడాము. అర్జునుపై గోర్మిన అతని నోనేయడు. వృద్ధు ముసలివాడు అని భావించడానికి వీళ్ళే సుమా యుద్ధరంగమునందు మహోత్సాహం కలిగినటువంటి వాడు. కానీ అర్జునుని మీద మాత్రము ఆ అర విడిచి యుద్ధము చేయడు సుమా. అర్జును ఎందున్న ప్రేమ ఆశయము చేత చరాచర ప్రపంచాన్ని అవద్దు కూడా తన బాణముల చేత చిక్కువరత కలిగినటువంటి యొక్క విలుకాడు ఆ ద్రోణుడు. రాణుముల దాపటి ఇతని పాటి దొరలగా మీ రాజ్యముల ఎందు కౌరవేంద్రంగా యుద్ధరంగమునందు ప్రాణములు దాచుకునే పని లేదు. ద్రోణునితో సమానుడైనటువంటి ధారుడు జగత్తులో ఎవరూ లేదయ్యా. అతిరథుడు వాక్లికుడు. వాక్లికుడు అతిరథుడు. అతని ఎంత ఆత్మజుడును విశ్వత శక్తి సోమదత్తుడు. అతని కుమారుడు సోమదత్తుడు కూడా అలాగే అతిరథుడు. అసురవల్లి హవాయుధుడ సమాన బలుండు సమరథాగ్ని విను. హవాయుధుడు నాడే వాడు సమరథుడు. విను ప్రాజ్యోతిషాధీషుడను సుమాన శక్తి ఈ భగదత్తుండు సమరథుండు. ప్రాజ్యోతిషాధిపతి ఉన్నాడే భగదత్తుడు అతను సమరథుడు. గజము నెక్కి తానే నిజకయ్యమైన నెత్తు నైరావణము మీది ఇంద్రు పోలే. ఏనుగు మీద కూడా ఎక్కి యుద్ధం చేయగలడు అతను. దేవేంద్రుడు కదా ఐరావణం మీద చేరి యుద్ధం చేసినట్లుగా. నీకు ప్రగడయును నెయ్యంబు జలియునై కయ్యంబునగు నెట్టు కాలు ద్రవ్వు. ఇక నీకు నెయ్యము చొట్టము ప్రగడ నీకు మంత్రి నీకు హితుడు నీకు ప్రేమపాత్రుడు. పండు పుత్రులతోటి పగకు నిన్న సగల్ప గొలువున రద్దులు ఒలుకు నెట్టి రాధాసుతున్న అక్షరథుడు. ఎల్లప్పుడూ ఆ పాండవుల మీదకి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడే అట్టి కర్ణుడున్నాడే అర్ధరథుడు. కొండలములు కవచము పోవట కారణముల వీరు వాడిన వాడు వీడికి కృప పెద్ద పరశురాముడు చాపమున వీని అత్త వీయంబు చెరచే అట్టగుట వీడు పాత్తు మాక్కొని పామానంబు ప్రాణములను తనకు సొమ్ముగా దక్కించుకొనగలేమి. ఎందువలన అంటే కవచ కుండలములు పోయినవి తరువాత పరశురాముని యొక్క శాపం తగిలింది ఆ కారణం చేత అర్థవిద్య అంతా నశించిపోయింది. అందువలన అతడు అర్థరథుడు సుమాడు. గురుడెట్లను కన్నుని తండవు మున్ను గడగు రోయడు పాదన్ వినుమే మరి ఉండంగావుననే తండ అర్థరథుడవు కాజెట్లు ఈ రెండు ఒకరంటే ఒకరు సపోర్టే రెండు భీష్ముడును ద్రోణాచార్యులందు ఉన్నాయిట అంతే 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 అర్ధరథుడే కర్ణుడు. ఎందువలన అంటే రోయటు పారం ఇద్దరంగా ఉన్నది పారిపోతాడు వీడు దొంపరేగా. దెబ్బ తగిలింది అంటే ఉండడు పారిపోతాడు. తరువాత ఏమరి ఉండు ఆ యుద్ధముందు ఏమరిపాటు ఉన్నది వాడికి ఆ కారణం చేత ఆ తాతగారు చెప్పినట్టుగా అర్ధరథుడే సుమా కర్ణుడు అన్నాడట. అనే మనకు
ఆ ఎర్రనైపోయిన విక్రోధం చేత నేత్రములు అలా క్రోధముతో ఏమంటాడు వీక్షునికి, వంట మినిలేని అంటర మెంటరములు ఒలుపు విచితమే ఎత్తరదుండంటినరు నేమి తక్కువ గంటి చెబు దీన నీవు గన్నది గలదే. ఆవో భీష్ముడ నన్ను అర్థరథుడు అని అన్నావే, ఏమిటి అంటే నిన్ను పెద్దలు చేసి ఆ దుర్యోధనుడేమో చెప్పమనటం, నీవేమో చెప్పటం, నీ ఇంత వచ్చినట్టుగా నన్ను ఏమి తక్కువ చూచి అర్థరథుడున్నావో చెప్పవయ్యాలుకుతూ సభలోన చెవ్వకల్లకే కృపతి చూచి సహించిపోదు. ఆ ఎప్పటికప్పుడు నన్ను చెచ్చడమే నీ పని, కానీ దుర్యోధను మొహం చూచి నేను ఊరికే పోవలసి వస్తూ ఉన్నది. శరణదీ పొత్త విను నాకు చూడ అర్థరథుడవగుదివి గులాబు పీతంబు నరయామో భీకుడా, నన్ను నీవు అర్థరథుడు అన్నావు కనుక నీవు అర్థరథుడు సుమా, నీవు అర్థరథుడవు అర్థరథుడవు, నేను అంటూ ఉన్నాను నిన్ను. అని పలికి కొలువు గలయం చూచి, అని పలికి కొలువంతా చూచి, ఇతుడని నమ్మగాదకుని ఈతని కాయపు మాటలు ఇచ్చివే పది దశ గుండు బాపుటకు భర్తక నెక్కువ తక్కువ అంతునున్నతులకు మేది నీశులకు నానక బల్బుటగాక. ఈ భీష్ముడిని నమ్మవచ్చునటయ్యా, హితుడు అని చెప్పి నమ్మకూడదు. ఎందువల్ల అంటే ఇదిగో వీరి క్లాసులు నేను చెబుతూ ఉన్నాను అని చెప్పి పెద్ద పెద్ద వారిని అంతా తక్కువ చేసి, తక్కువ వారినేమో ఎక్కువ చేసి, తన నోటికి వచ్చేటట్టు చెప్పి వారి అందరి మనస్సులు కలంగిపోయేటట్టుగా పుండుపడేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇట్టి వారి తవులు తండ్రికి సుతలకేమనమే ఇటువంటి వారు ఆ ధృతరాష్ట్రునికి, ఆ దుర్యోధనునికి పితుడు వారు ఎలా చెప్తే అది మంచిది అని నమ్ముతూ ఉంటారు. కానీ ఏమన నేత్తు పెద్ద రాజుల, కానీ పెద్దరాజులు వారిని ఏమంటాం మనం అంటానికి వీల్లేదు, వారి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉన్నారు. కానీ భీష్ముడు మాత్రం వచ్చి కబడి అన్నాడట. దుర్యోధను దుర్యోధను నువ్వు చేయమంటాడు, కత్యము తప్పిని ఎదుర కష్టపు మాటల కేల ఎత్తుది దుర్జనుడైన శాంతనకు దుర్బల మేటికి. అనేక మంది రాజులు అందరినీ కూడా ఈ యొక్క క్లాసులు చెబుతాను అని చెక్కరించినాడు కనుక ఈ శాంతనవుడు వద్దు, ఈ భీష్ముడు మనకు ఇతడొక్కడు వర్జితుడైన నేను వర్గము కుందుట ఎంత బాయవే అర్జున పక్షపాతి తడాలము మేకను చేయడుందు కనుక ఈ భీష్ముడు ఒక్కడు లేకపోయినందువల్ల మనకు వచ్చినటువంటి యొక్క భంగమేమీ లేదు. అర్జున పక్షపాతి యుద్ధ రంగమునందు ఆర విడిచి కపటం విడిచి చేయడు సుమంగా. చాల కాలము ఒక చతురులైన వృద్ధ జనముల బుద్ధులు విండ్రుగాక ముదియు మరి తప్పి నోరికి నదవినట్టు పొలుకు వెడగుల మాటలు పాటియగునే. ఆ పెద్దలు అంటే కొంతకాలం గడిచిపోయి అనుభవం వచ్చినటువంటి వారు పెద్దలు అంతేగాని, ఈ ముసలాడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, 400 సంవత్సరాల వాడు వీడు, 400 సంవత్సరముల ముది మరి తప్పినటువంటి వాడయ్యా, మనసు కూడా పోయింది, ఓసారి ఉంటుంది ఓసారి పోతుంది, కనుక ఇట్టాటి వాళ్ళ మాటలు పాటించకూడదు సుమా, ఏదో కొంత అనుభవం ఉండి మధ్య వయసులో ఉన్నటువంటి పెద్దలున్నారే వారి మాటలు పాటిగా చేసుకోవాలి, కానీ అది ఇలాంటి ముసలివాడ మాటలు పాటించకూడదు సుమా అన్నాడ. భీష్ముడు సూత సూదన కిట్లకి అంటే భీష్ముడు ఏమంటాడు, కర్ణునకు పుతుకడనైన నాదు బలముంజలము రాష్ట్ర సంపద పోయి నీ గురుడు భాగ్యము చేను, నా ముసలితనం ఏమిటో నీ పొడుచుతనం ఏమిటో, నీ గురుడు ఉన్నాడే నీకు శత్రు విద్య కలిపినటువంటి పరశుడు ఆపుని పోయి అడగవయ్యా, నా ఎదుట పడి రాజులంతా ఏమైపోయినారో జగత్తు నాకందరికీ తెలుసు, నా ముదిమియు నీ కుమార సయం వరుసం విజయం, నా ముసలి ధరమేమిటో నీ పోడుసు ధరమేమిటో రేపు అర్జునుడు చెబుతాడయ్యా. అనుమానింపక సభలో నే చెప్పుకొనవలసిన అనుమానం లేకుండా నీవు మాట్లాడిన మాటల వలన నా సంగతి నేను చెప్పుకోవలసి వచ్చింది. ఇప్పుడు దుర్జనుడవైనటువంటి నీవు మాట్లాడిన మాటలను బట్టి నేను మాట్లాడవలసి వచ్చింది, ఈ ప్రకారంగా కానీ నన్ను నేను చెప్పుకోకూడదు. కాయమును ఖడ్గమును నింత కొలుగు
నీవు గలుగు చేటు వాటిల్లిని కౌరవులకు దీని మౌబోటులను దీర్పనెట్టు సాలిదము మంచి పంటవు సక్కనగుము. ఆ కార్యము ఖడ్గము రెండు నీ రెట్టిన పెట్టినాడు సుమా దుర్యోధనుడు. ఆ కారణం చేత నీవు నడిపించావు ఇదంతా నీ మూలకంగా ప్రార్థించింది. మా బోటి వాళ్ళం ఏమి చేస్తే మాత్రము దాన్ని చేర్చగలము. సోతబుద్ధ ఇతడు నా తల పెద్దమో పెట్టి నమ్మి ఉన్న ఎట్టి చోట గందుసేయ నాకు గాథని సైదించి ఉన్న ప్రతికి తింక నోనకుండు. ఆవో కర్ణుడా నా తల మీద పెద్ద భారం పెట్టాడు సుమా దుర్యోధనుడు. సర్వ సైన్యాధిపత్యమని కట్టి నా నెత్తిని పెట్టాడు వరు. ఆ కారణం చేత సహించి ఊరుకోవలసి వచ్చింది సుమా. లేకపోతే ఈ మాటలు మాట్లాడినందుకు నీ తల దరికేవాడిని సుమంగా. అది ఆడి ముఖం గంటు ఎత్తుకొయ్యన్న సరనని ఈ సూరు దిక్కు ముఖం వయసు యోధను నీకు ఓపింపనగునే. నీ పలికి ముఖము గంటు పెట్టుకొని చెన్నబుచ్చుకుని ఆడటం కానీ చెన్నబుచ్చుకొని మాట్లాడలేదు. ఇట మాట్లాడకపోతే ఆ దుర్యోధనుడు మీరు మహాపురుషులు మహాబలవంతులు ఈ పక్షము బట్టి మీరు ఈ ప్రకారంగా ఒకరిలో ఒకరికి తగాదా పెట్టుకొని కలగించవచ్చునా? నన్ను పూర్తి అయినా మీరు క్షమించవలైన సుమా అని పొదివి పలికి. పాండవ పక్షం వారలు తారతమ్యం వారయ్యం మాట ఉచ్చించినా. ఆ ఇక పాండవ పక్షములో ఉన్నటువంటి యొక్క యోధుల విషయమేమిటో అది కూడా చెప్పండి అన్నాడు. భీకుడేమంటాడు? పాండుబుద్ధి మగలగల నిజం వేణు చెప్పిన కర్ణు మనసు నొత్తు పాండవ మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.